వెల్కమ్ టు సామాన్యుడితో సుమన్ టీవీ. అమ్మ నమస్తే. చెప్పరా జయ. అమ్మ, సామాన్యుడితో సుమన్ టీవీ ఈ కాన్సెప్ట్ ద్వారా ఎంతో మందికి ఎన్నో అనుమానాలని, అంటే వాళ్ళే చూస్ చేసుకుంటున్నారు మాకు కల్పవల్లి అమ్మతో కావాలి లేకపోతే ఇంకొక గెస్ట్తో కావాలనేసి. మీకు సంబంధించి మనం చేసిన సామాన్యుడితో సుమన్ టీవీలో ఎన్నో మెసేజెస్ వచ్చినాయమ్మ, ఎన్నో కామెంట్స్ చెప్పారు, వాళ్ళకున్న సందేహాలని మనకు అడుగుతా ఉన్నారు, వాటిని నివృత్తి చేయమంటున్నారు. సో చందన అని ఒక అమ్మాయి నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టిందమ్మా, తనకేదో ఒక పర్సనల్ ఇష్యూ ఉంది, మీతో మాట్లాడాలంటుంది. చూద్దాం, కాల్ చేయనా? చేయతండి. కానీ ఇలా అందుబాటులో ఉండటం అనేది గెస్టులతో డైరెక్ట్ గా వాళ్ళకి ఎవరితో అయితే మాట్లాడుకోవాలనుకుంటున్నారో, కొంచెం ఏమనిపిస్తుంది అంటే సామాన్యుడితో సుమన్ టీవీ ఎక్కడో ఉన్న వాళ్ళతో కూడా మనం మాట్లాడగలుగుతున్నాం, మనం చెప్పగలుగుతున్నాం అనే సంతోషం కూడా ఉంది. వాళ్ళకు హెల్ప్ఫుల్ గా ఉంటున్నాం కదా అమ్మ. సరైన సమాధానం అనేది చాలా అవసరం అమ్మా, సందేహాలు అనేకం. అవును. చందన అండి? అవును మేడం. నేను సామాన్యుడితో సుమన్ టీవీ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే చందన. నమస్తే అమ్మా, ఇది కల్పవల్లి అమ్మ ఉన్నారు. మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు కదా, ఒకసారి అమ్మతో మాట్లాడతారా? మాట్లాడతాను మేడం. రైట్ మా. హలో. హలో, నమస్తే మేడం. చెప్పమ్మా. చందన. నా పేరు చందన మేడం. నాకు ఒక ప్రాబ్లం ఉంది మేడం. ఏంటమ్మా? నేను ఒక అబ్బాయిని 4 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాను మేడం. ఓకే. లవ్ చేసుకుంటున్నాం ఇద్దరం. అయితే ఎన్ని రోజులు మంచిగానే ఉన్నాం, బట్ ఇంట్లోకి వచ్చేసరికి మా ఇంట్లో ఎలాగో అలా ఒప్పించుకున్నాను. నువ్వేం చేస్తుంటావమ్మా? నేను ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను మేడం. బాబు, అబ్బాయి? నేను తన కూడా జాబ్ చేస్తున్నాను మేడం. తను కూడా జాబ్ చేస్తున్నాడు. అంటే మీరు మేజర్లే ఇద్దరు? ఓ, వెరీ గుడ్. చక్కగా ఇద్దరు తెలివిగా అయిన తర్వాతనే ప్రేమించుకుంటున్నారు, అది సంతోషం. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చెప్తే తను నన్ను చేసుకోవడానికి వాళ్ళు ఎట్లా చూపించట్లేరు వాళ్ళు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అబ్జెక్షన్ గా ఉందమ్మా? అంటే కారణం ఏంటి? ఏదైనా కుల మతాల భేదమా లేకపోతే ఫైనాన్షియల్ భేదాలా, ఏమిటి ప్రాబ్లం? లేదు మేడం, సేమ్ క్యాస్ట్. మరి ఇంకేంటి? వరసైన వాళ్ళే, అంటే దగ్గర కొంచెం రిలేషన్ దగ్గర వరసైన వాళ్ళే. అంటే మేనత్త మేనమామ పిల్లల లాంటి వరసలు. మరి అన్ని బానే ఉంది ఇక, అంది పుచ్చుకున్నట్టు. అన్ని కరెక్ట్ నోనే, అదే అర్థం కావట్లేదు మేడం. ఎందుకు ఒప్పుకోవట్లేరు? ఎందుకు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయేసరికి తను కూడా లైట్ తీసేసుకొని అసలు నన్ను పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఎంత చెప్పినా. అది అసలు విషయం ఎక్కడ చెప్పు నాకు మరి. సో ఇప్పుడు పెద్దవాళ్ళు వద్దన్నారనే మాట కన్నా కూడా ఆ అబ్బాయి ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపటం లేదు అన్న మాట మీద మనం ఆలోచించాలి అమ్మలు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు అన్నారనుకో, అప్పుడు వేరే విధానంలో ఉంటుంది ఆ కథ, వేరే ఆ ప్రేమ కథ వేరే విధానంలో వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు వచ్చిన విధానం ఏమిటి అని అంటే, పెద్దవాళ్ళు వద్దనంగానే తను కూడా నో అన్నాడు అనుకో, అంటే అది నిజమైన ప్రేమ కాదు అని అనిపిస్తుంది కదరా. ఆలోచించుకోవాలంటారమ్మా? కొంచెం ఆలోచించాలి కదా. ఇప్పుడు నిజమైన ప్రేమ అయితే తల్లిదండ్రులు అడ్డం వచ్చినా, పెద్దవాళ్ళు అడ్డం వచ్చినా, సంఘం అడ్డం వచ్చినా, సమాజం అడ్డం వచ్చినా, నేను ఎవరినైతే ప్రేమించానో వాళ్లే నాకు కావాలి, నేను జీవితాంతం వాళ్లతో ఉంటాను అనే మాట ఉంటేనే అది నిజమైన ప్రేమ. అక్కడ మనం వేరే విషయాలు మాట్లాడడానికి వీల్లేదు. కులాలు కానీ, మతాలు కానీ, జాతులు కానీ, లేదా డబ్బులు కానీ, ఇంకా వేరే విషయాలు ఏదైనా మాట్లాడడానికి వీలు ఉండదు. ఎందుకని, మీరిద్దరూ కలిసి ఉండాలనుకున్నప్పుడు. అలా కాకుండా మీ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు ఒక వెనకడుగు ఇప్పుడే వేశారు అంటే ఇక ముందు ముందు కలిసి ఉండరనేగా అభిప్రాయం. మరి అలా ఉండే, అలాంటి ఉండే అభిప్రాయం ఉండే అబ్బాయితోటి ఇప్పుడు నన్ను నువ్వు సలహా అడుగుతున్నావు అమ్మా ఏం చెయ్యాలి అని. నువ్వు సలహా అడిగినట్టయితే, ఎప్పుడైతే నువ్వు 4 ఏళ్ల నుంచి కావాలి అని అనుకుంటున్నావో, 4 ఏళ్ల నుంచి కావాలనుకుంటున్నప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయంటే చేసుకోవాలి. లేదు ఆ అబ్బాయి నాకు అమ్మ వాళ్ళ పేరు మధ్యలో పెట్టి, అంటే పెద్దవాళ్ళ పేరుని మధ్యలోకి తీసుకొని తను వేరే వాళ్ళని చేసుకోవాలనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు అంటే అతనికి నీ యందు అంత ఇష్టత లేదు అని అర్థం. అంటే అది నిజమైన స్నేహం కాదు. చెప్పు. నన్ను చేసుకుంటా అంటే వాళ్ళ ఇంట్లో, అంటే నీకు నాకు మీకు మాకు సంబంధం లేదు, తనతోనే ఉండాలి, నాకు ఆస్తిలో కూడా ఏం సంబంధం లేదు నీదిగా అని ఎవరు అన్నారు అని వాళ్ళ పేరెంట్స్? అవునమ్మా, నేను ఇప్పుడు నీకు చెప్పిన మాట ఏంటి, ఆస్తి పాస్తులు ఏవి కనిపించవు అమ్మ ఇష్టమైతే. అలాంటిది పోయి నువ్వు ఏకంగా నాకు అమ్మాయే వద్దు అన్నాడంటే అతని ఉద్దేశం వేరే ఉండి ఉండొచ్చు. మరి అలాంటి వాడి కోసం నువ్వెందుకు తిప్పలు పడుతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు?
అతను వద్దు అన్నాడు. కరెక్టే తల్లి, నువ్వు అనుకున్నావు చేసుకోవాలి చేసుకోవాలి. అదమ్మా పెళ్లి కాక ముందే చెప్పాడు, చెప్తే అప్పుడు ఇబ్బంది పడేదాన్ని కదా. ఇప్పుడు నీ సమస్య ఏంటి, నీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని ఎలా ఫేస్ చేయాలనా, సమాజాన్ని ఎలా ఫేస్ చేయాలనా, లేకపోతే ఆ అబ్బాయి వద్దన్నాడని నీకు బాధ? నీకు మూడు విషయాలు కనపడుతున్నాయి ఇప్పుడు. నువ్వు ధైర్యం చేసావంటే అర్థం ఏంటి అని అంటే, నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టం కాబట్టి, ఆ అబ్బాయి అంటే నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు కాబట్టి. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి, ఆ అబ్బాయి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించటంలా ఏదో 4 సంవత్సరాలు ఏదో టైం పాస్ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతున్నది అనే విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే, ఆ కూలంకషంగా ఆలోచిస్తే ఆ కోణం వేరే. అంటే ఆ అబ్బాయికి డబ్బన్నా ఉండి ఉండాలి అవతల వచ్చే అమ్మాయితోటి, లేదా ఇంకా వేరే విషయాలు ఏదైనా ఉండి ఉండాలి, ఇంకా నీకంటే మించింది ఏదో అక్కడ దొరికిందని అనుకోవాలి. నీ దగ్గర నిజమైనటువంటి ప్రేమ అని అబ్బాయి ఇవ్వలేదు, పొందలేదు, రెండూ చేయలేదు. కాబట్టి అక్కడ కారణాలు ఏమవుతున్నాయి అని అంటే, ఇక్కడ వద్దు అనుకుంటున్నాడు. మీరేం చెప్తారమ్మా చందన? ఎప్పుడు అడిగావు ప్రశ్న బాగుంది. అదే అంటే నీకు విషయం కనుక అర్థమయ్యేటట్టు చెప్తే నేను ఇచ్చే సమస్యకు పరిష్కారం నీకు అర్థమవుతుంది కదా. ఆ అబ్బాయి ఎప్పుడైతే నిన్ను వద్దు అనుకున్నాడో అతన్ని నువ్వు మర్చిపోవడం బెటర్. ఇది కష్టమైన పని నాకు తెలుసు, కానీ పెళ్ళికి ముందే అతను నిన్ను వద్దు అన్నాడు అంటే అర్థం ఏంటి, మంచి పనే చెప్పాడుగా. పెళ్ళయ్యాక నిన్ను ఇబ్బంది పెట్టకుండా కొన్ని రోజులు నీకు సమయం పడుతుంది, పెద్దవాళ్ళకి చెప్పి అమ్మ నాకు వద్దమ్మా అతను వద్దనుకుంటున్నాడు కాబట్టి నాకు కూడా అక్కర్లేదనే ధైర్యం నీకు రావాలి. అమ్మ వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినగలగాలి, అప్పుడు నువ్వు పెద్దవాళ్ళని గౌరవించాలి. ఏం పర్వాలేదు చెప్పాలమ్మా, నేను అనుకున్నాను చేయాలని, 4 ఏళ్ల నుంచి మేమిద్దరం స్నేహం అని అనుకున్నావు, కానీ అతనికి స్నేహం ఇష్టం లేకపోయినట్టుంది, సో కాబట్టి అతను వద్దనుకున్న సమయం నాకు కూడా వద్దు అని చెప్పగలగాలి నువ్వు. అంతేగాని ఆ అబ్బాయి కోసం నువ్వు ఏడ్చుకుంటూ కూర్చొని ఇంకేదో బాధలు పడుకుంటూ అయ్యో సమాజం ఏమనుకుంటుందో తల్లిదండ్రులు ఏమనుకుంటారో, ఇలా వీళ్ళ కోసం కాదు, నువ్వు నీ కోసం నువ్వు ఫస్ట్ ఉండడం నేర్చుకో, దాని తర్వాత ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించు. మంచిదే అయింది కదమ్మా, ఏ విషయమైనా పెళ్లికి ముందే తెలిసింది. అవునమ్మా అవును, అదే పెళ్లి అయిపోయిన తర్వాత కాదమ్మా చందన, పెళ్లి కాకముందు కనుక తెలిసినది కాబట్టి నీ జీవితం బాగుంటుంది. ఇక ముందు అమ్మ వాళ్ళు చెప్పినట్టు కొంచెం సమయం తీసుకో, ఆ దానిలో నుంచి బయటికి రావడానికి, ఆ సంఘటనల అన్నింటిలో నుంచి బయటికి రావడానికి కొంచెం టైం తీసుకుని నీ చదువు నీ ఉద్యోగం నువ్వు కంటిన్యూ చేస్తూ 1-2 సంవత్సరాలు అయిన తర్వాత హాయిగా అమ్మ వాళ్ళు చెప్పినట్టుగా విని పెద్దవాళ్ళు తీసుకొచ్చిన సంబంధాన్ని హ్యాపీగా పెళ్లి చేసుకుని జీవితకాలం సుఖంగా ఉండు. అంతేకాని మళ్ళా ఆ అబ్బాయి గురించి నువ్వు ఆలోచించవద్దు, ఇది నేను చెప్పే సలహా నీకు. అదే ఆలోచిస్తూ కూర్చున్నావు అనుకో నీ ఆరోగ్యం పాడైపోతుంది. అవునవును, తర్వాత నీ పెద్దవాళ్ళకి ఇబ్బంది కలిగిస్తావు, నీ వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతుంది. అలా కాకుండా మంచి జరిగింది ఏదైనా కూడా మనకి ముందరగా మంచి జరిగింది అనుకోవాలి. కాలమే ప్రతి విషయాన్ని నిర్ణయిస్తుంది అమ్మలు. హ్యాపీగా ఉండు చందన, నా మాట విను, చక్కగా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పింది చేసుకో, తెలిసిందా? ఓకే అమ్మా, కట్ చేయండి అమ్మా. అయితే చక్కటి సలహా చెప్పారమ్మా, అదే అనుభవం అంటారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి అబ్బాయిని ప్రేమించాను అంటుంది, ఆ అబ్బాయి నిజంగా ప్రేమించాడో లేదో ఈ అమ్మాయి కనుక్కోలేకపోయింది. అంతే కదా, ఇప్పుడు అతనికి ఏమైంది, అతనికి అవతల ఏదైనా అంటే తెలిసిన వాళ్ళు అంటుంది, ఒకటే కులం అంటున్నారు, ఒకటే ఒకటే దగ్గర దగ్గర చుట్టరికాలు కూడా ఉండి ఉండవచ్చు, అంటే వరసైన వాళ్ళు అని కూడా అనుకుంటున్నారు. మరి ఇలా ఉన్నప్పుడు వద్దంటున్నాడంటే కారణం ఏంటి? అతని వైపు ఏమన్నా బలమైన కారణాలు ఉన్నాయేమోనమ్మా. అవతల వైపు అతనికి ఏదో బలమైన కారణం ఉంటుంది, తల్లిదండ్రుల వల్ల అయ్యి ఉండవచ్చు, లేదు తను ఇంకెవరినైనా ఇష్టపడి ఉండవచ్చు, లేదా ఇంకా ఏదైనా ఉద్యోగ రీత్యానో లేకపోతే ఇంకేదైనా అక్క చెల్లెళ్ళ రీత్యా ఏదో కుటుంబ సమస్యలో ఏదో ఉండయి. మనకు తెలియకుండా అతన్ని కూడా ఏమి అనడానికి వీల్లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఈ అమ్మాయిని ఆ అబ్బాయి వద్దు అని ఖచ్చితంగా చెప్పేశాడు. కారణం కూడా ఏం చెప్పాడు, మా పెద్దవాళ్ళు వద్దంటున్నారు నేను చేసుకోను అంటున్నారంటే, సరే మంచిగా ఆలోచిద్దాం, పెద్దవాళ్ళని గౌరవించినటువంటి పిల్లవాడు కాబట్టి అంతేమ్మా వాళ్ళకి తగ్గట్టుగా చూసుకుంటాడు. ఈ అమ్మాయి కూడా పెద్దవాళ్ళని గౌరవించి తల్లిదండ్రులు చెప్పిన మాట విని
వివాహం చేసుకున్నట్టయితే జీవితంలో బాగుంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో మనం యువతి యువకులు చూస్తున్నాం కదమ్మా, నాకు నచ్చింది అంటే నాకు కావాల్సిందే అనే వర్షంలో ఉండిపోయి వాళ్ళు చచ్చిపోతున్నారు లేదా చంపటానికైనా రెడీ అవుతారు. కానీ అమ్మాయి చూడండి, చక్కగా అబ్బాయి మంచివాడు, ఆ పిల్ల కూడా చాలా తెలివిగా మనకి ఫోన్ చేసి ఏం చేయాలో అని ఆలోచిస్తోంది. కాబట్టి అవును, అలా కాదు, జాగ్రత్తగా ఎలా బయటకు వస్తే సమస్యలో నుంచి అనే విషయాన్ని ఆలోచించింది. కాబట్టి అవతల అబ్బాయి తను కావలసినట్టు తండ్రి విన్నాడు, వదిలేసి నీకు ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే అబ్బాయిని మర్చిపోలేకపోతున్న మాట వాస్తవం. అదొక్కటే తను బయటికి రావాలి, అవగేషన్ మార్చుకోవాలి, అంతే. ఉద్యోగంలో హ్యాపీగా ఉద్యోగం చేస్తూ ఇంకొంచెం పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ తల్లిదండ్రులు చెప్పిన మాట విని మంచి సంబంధం తెస్తారు. పెద్దవాళ్ళు కూడా కోపడతారు కొన్ని రోజులు, అంతే తప్ప కోపడితే తప్పేం లేదు. నన్ను అడిగితే అంతే, నువ్వు మంచి పని చేసావు, ఆ అబ్బాయి వద్దన్నాడు, హ్యాపీగా పెళ్లి. రైట్, నాకు మొత్తంలో మీరు చెప్పిన ఒక మాట భలే నచ్చిందమ్మా, ఏది జరిగినా మన మంచికి అంతే, మరి లేకపోతే అంతే కదా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నమస్తే. ఓకే.